టీడీపీ యువనేత లోకేష్ ముఖ్యమంత్రికి లేఖ రాశారు. మరోవైపు స్కూళ్లకు కరోనాకి సంబంధం లేదని నిబంధనలే చెబుతున్నాయని మంత్రి ఆదిమూలపు సురేష్ వివరించారు. ఆన్లైన్ బోధన ఒక లెవెల్ వరకే పరిమితమని, క్లాసులకి ఫిజికల్గా వెళ్లడానికి ఆన్లైన్ బోధన ప్రత్యామ్నాయం కాబోదని సురేష్ తేల్చి చెప్పారు. ఈ అంశంపైనే ఇవాళ ప్రైమ్ డిబేట్ చూద్దాం. ఈ డిబేట్లో పార్టిసిపేట్ చేస్తున్నారు కేఎస్ ప్రసాద్ గారు, సామాజిక విశ్లేషకులు, అలానే తెలుగుదేశం పార్టీ నాయకురాలు ఆశ గారు, జనసేన పార్టీ నాయకులు మహేష్ గారు, మరికొంతమంది కూడా మనతో లైవ్లో జాయిన్ అవుతారు. ముందుగా ప్రసాద్ గారితో మాట్లాడదాం. ప్రసాద్ గారు, రెండు తెలుగు రాష్ట్రాల్లో పరిస్థితి, దేశవ్యాప్తంగా కరోనా వ్యాప్తి, ఈ రెండింటి నేపథ్యంలో అక్కడ ఒక విరుద్ధమైన చర్యలు, ఇక్కడ ఒక రకమైన చర్యలు, ఈ చర్యల వలన కరోనా వ్యాప్తి నియంత్రణలోకి వచ్చే అవకాశాలు ఉన్నాయా, లేదా ప్రభుత్వాలు వీటిని సీరియస్గా తీసుకోవడం లేదని భావించాల్సి ఉంటుందా? ముందుగా 99 TV ప్రేక్షకులకు నమస్కారం అండి. ప్యానల్లో ఉన్న పెద్దలకి మీకు కూడా నమస్తే. నివారణ చర్యలు ఏం చేయాలి, ఏం చేయకూడదు, ఎవరి దగ్గర ఏం లేదండి. ఇది ఒక క్లూలెస్ సిచ్యువేషన్. ఎవరికి కావాల్సిన విధంగా వాళ్ళు ఒక విధానాన్ని డ్రైవ్ చేస్తున్నారు. ఇప్పుడు ఇక్కడ తెలంగాణలో ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్స్ బంద్ చేయగానే పేరెంట్స్ రియాక్షన్ ఒకసారి చూడండి. బికాజ్ ఎక్విప్డ్, వీఆర్ నాట్ ఎక్విప్డ్ అండి. అంటే ఎవరి దగ్గర ఒక ల్యాప్టాప్లు కానీ, సంబంధిత ఫోన్లు కానీ ఎవరి దగ్గర లేవు. అందులో ముఖ్యంగా ఒక కుటుంబానికి ఒక ఫోన్ ఉంది, తండ్రి దగ్గర లేకపోతే తల్లి దగ్గర వారి దగ్గర ఫోన్ ఉంటుంది. పిల్లలకి ఎంతసేపు ఇస్తారు? నిజంగా వాళ్ళు మొత్తం త్రూఅవుట్ సెక్షన్స్ అన్నీ దాని మీద నడుస్తున్నాయి. ఆ తర్వాత ఇంటర్నెట్ సామర్థ్యం, ఇంటర్నెట్ ఎంత కానీ వినియోగిస్తున్నాయి, ఇవన్నీ చూసుకుంటే టెక్నికల్ ఇష్యూస్తో ముడిపడి ఉన్న విద్యా విధానానికి ఎవరు ఏం చేయలేకపోతున్నారు. ఆన్లైన్ సిస్టంలో మొన్న రిజల్ట్స్ చూసుకున్నాం కదా, ఏమైంది? దాని తర్వాత కండక్ట్ చేసిన ఎగ్జామ్స్లో కూడా అవుట్కమ్ చూసాం కదా. సో ఒక అకాడమిక్ ఇయర్ త్రూఅవుట్ ది ఇయర్, అందుకే జీరో ఇయర్ చేయమన్నారు, జీరో ఫైనాన్షియల్ ఇయర్ చేయమన్నారు. ఇయర్స్ ఎగ్జామ్స్ ఉండవు. ఒక ప్రమోట్ చేస్తున్నామంటే వాళ్ళకి ఏమి దాని మీద సస్టైనిటీ ఉండట్లేదు. ఇప్పుడు ఉదాహరణకి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈసారి తీసుకున్న చర్యలు అనుకుందాం. వ్యాక్సినేషన్ 18 సంవత్సరాల లోపు ఉన్న పిల్లలకి దేర్ ఆర్ సర్టన్ డిస్ట్రిక్ట్స్ కంప్లీట్ సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసిన ఉన్నాయి. అవుట్కమ్ ఎంతకని ప్రయత్నిస్తారు? ఎవ్రీడే లాక్అవుట్లు చేసుకుంటూ వెళ్తే ఫైనాన్షియల్ ఎబిలిటీస్కి ఎలా దెబ్బతింటే నేను చూస్తున్నాం. విద్యా విధానంలో తీవ్ర ఒడిదుడుకులు ఎదుర్కోవడం చూస్తున్నాం. అలానే నివారణ చర్యల కోసం ప్రికాషనరీగా ఏం చేయాలంటే, ఇప్పుడు నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక స్కూల్లో వాళ్ళు ఎంత సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేస్తారో స్కూల్లోకి తీసుకెళ్తున్నారో తెలుసు, క్లాసుల్లో ఎంత స్వీయ నియంత్రణ పాటిస్తున్నారో తెలుసు. అవన్నీ తెలిసిన తర్వాత కూడా అయినా సరే కరోనా వస్తుంది, ఏం చేస్తారు? ఇప్పుడు ఆ స్కూల్లో పాటిస్తున్న దానికి ఇంట్లో ఫ్యామిలీని ఎంతకని ఇచ్చేయగలుగుతారు? ఒక వ్యక్తికి వచ్చిన తర్వాత అది ఏ విధంగా రేడియేషన్ అంతా వ్యాపిస్తుందో చూస్తున్నాం. సో అలా ఒకరితో అనుకుంటే, ఇప్పుడు ముఖ్యంగా ఈ చిన్నపిల్లలకి విపరీతమైన ఉపద్రవం ఉందంటున్నారు. లక్కీగా ప్రాణహాని లేదు, మోర్టాలిటీ రేట్లో తక్కువ ఉంది కాబట్టి మనకు దీని ఇది తెలియట్లేదు. కానీ దానివల్ల వచ్చే తీవ్రత వలన 10 మందికి వ్యాపించి ఏదైనా కొంచెం ఇమ్యూన్ సిస్టమ్స్ డౌన్ ఉన్న వాళ్ళు ఎవరైనా ప్రాణాలకి ముప్పు వచ్చిందనుకోండి, ఏం చేయాలన్న దాని మీద ప్రభుత్వం ఒక విధానం తీసుకుంటుంది. ఇప్పుడు లక్కీగా ఇప్పుడు మీరు గమనించట్లేదో, ఈ సెలవులు అన్నవి, ఈ పండగ సెలవులు అనుకుంటే మీరు క్రిస్మస్ నుంచి 18 తారీఖు దాకా సెలవులు ఇచ్చేవారు. ఇప్పుడు ఏం చేశారు? క్రిస్మస్కి 5 రోజులు, ఈ పెద్ద పండగకి 3 రోజులు ఇస్తున్నారు. ఇప్పుడు దీన్ని వెసులుబాటుగా ఈ తెలంగాణ ప్రభుత్వం ఏం చేసిందంటే హాలిడేస్ ఎక్స్టెండ్ చేసింది. ఓవరాల్గా చూసుకుంటే ఎకనామిక్ ఇయర్ స్టార్ట్ అయిన తర్వాత నుంచి ఉపద్రవం ఏం పెద్ద పడిపోలేదు. కానీ అయినా సరే పేరెంట్లు ఎంతవరకు సమాయత్తమై ఉన్నారు అన్నది ఇంకొక ప్రశ్న. రెండోది ఏంటంటే, ఒక వెసులుబాటు తీసుకునే విధానానికి ప్రభుత్వానికి కుదరట్లేదా? ఏం చేయాలంటే 100% వ్యాక్సినేషన్ సెంట్రల్ గవర్నమెంట్ పరిధిలో ఉంది. ఇది చేయాలంటే సెంట్రల్ గవర్నమెంట్ ఏ విధంగా విధి విధానాలు ఇస్తుందన్నది ఒక గైడ్ లైన్స్. తర్వాత చిన్నపిల్లలకి 2 డోసా 1 డోసా, తర్వాత 1, 2 డోసులు తీసుకున్న మా అమ్మకి నిన్న చెప్పాలంటే బొంబాయిలో ఉంది, 2 డోసులు 3 డోసులు బూస్టర్ డోస్ కొనలేదు, బట్ షీ హాజ్ ఎఫెక్టెడ్ మైల్డ్లీ. ఏం చేయమంటారు? అంటే ఏం చేసినా సరే ఒక ఆల్టర్నేటివ్ లేనప్పుడు వీ నీడ్ టు లివ్ విత్ ఇట్. మాస్క్లు పెట్టుకోమంటే పెట్టుకుంటున్నారు, రిస్క్ లేదంటారా? స్కూల్స్ ఓపెన్ చేసి పెట్టడం వల్ల పక్షాలు చేస్తున్నట్టు వాదన ఏం లేదు. కానీ ఆల్టర్నేటివ్ మెకానిజం లేనప్పుడు ఏం చేస్తారు చెప్పండి? నేను అంటుంది ఏదని, నీకు ఇప్పుడు ఉచిత ల్యాప్టాప్లు పథకం ప్రవేశపెట్టి గవర్నమెంట్ పరంగా పిల్లలందరికీ ల్యాప్టాప్లు ఇచ్చి ఇంట్లో ఇంటర్నెట్ ఫ్రీగా వైఫై జోన్లు క్రియేట్ చేశారు కదా తెలంగాణలో, అలా ఇంట్లో అందరికీ వైఫై ఇంటర్నెట్ ఫ్రీ అని చెప్పి క్లాసులు ఆన్లైన్ చేయమనండి, ఎవరు కాదన్నారు? సో ప్రభుత్వానికి ఈ విధమైన వెసులుబాటు లేనప్పుడు వాళ్ళు మాత్రం ఏం చేస్తారు? ఒక ఎడ్యుకేషన్ అకాడమిక్ ఇయర్ అంతటిని ఒక త్రూఅవుట్ ది ఇయర్ ఒక ప్రాసెస్కి అలవాటు పడ్డం. నిన్నటిదాకా ఈ కరోనా అనేది లాస్ట్ 1 or 2 ఇయర్స్ నుంచి వచ్చినప్పుడు ఆల్టర్నేటివ్ మెకానిజం క్రియేట్ చేసుకుంటూ వస్తూ ఒక విధంగా చెప్పాలంటే ఒక సస్టైనిటీ వచ్చింది, ఒక సక్సెస్ చూస్తున్నారు. దీన్ని నెక్స్ట్ లెవెల్కి ఏం తీసుకెళ్ళాలంటే, వాళ్ళు చూడండి, తెలంగాణ ప్రభుత్వం వాళ్ళు కొన్ని స్కూల్స్ ఓపెన్ చేసిన తర్వాత కూడా 30 తారీఖు దగ్గర ఆన్లైన్ విధానానికి కూడా 30 దాకా ఎక్స్టెండ్ చేసింది. ఇట్లాంటివి జరుగుతున్నాయండి. రెండు పక్కల ఒక పదంగా విమర్శనాత్మకంగా విమర్శిద్దాం అనుకుంటే వాళ్ళకి మాత్రం ఏమైనా రాకెట్ సైన్స్ ఏది? అదే రాజశేఖర్ గారు, మీరు ఏమంటారు? ఈరోజు లోకేష్ గారు లెటర్ రాశారు, ఆల్రెడీ ఆయన ఇన్ఫెక్ట్ అయినటువంటి పరిస్థితి చూస్తున్నాం మనం. లెటర్ రాశారు ప్రభుత్వం ఈ విద్యాసంస్థలకు సెలవులు ప్రకటించాలనేది.
విద్యా సంస్థల సెలవులు ప్రకటిస్తే జరిగే పరిణామాలపైన కొంతమంది విద్యావేత్తలు కూడా వాదిస్తున్నారు. ఏంటి ఇది కేవలం ఒక రాజకీయంగా లేవనెత్తుతున్నటువంటి అంశంగానే చూడాలా? చెప్పండి, మాట్లాడండి. ఇప్పుడు ఈ కరోనా సమయంలో స్కూల్స్ ఓపెన్ చేయడం అనేది ఒక ఇష్యూ ఏదైతే ఉందో, పర్టికులర్ గా ఆంధ్ర రాష్ట్రంలో సంక్రాంతి సెలవులు అవ్వగానే ఎంత మందితో కలిసి ఉంటారో పిల్లలు పెద్దలు తెలియదు, కానీ ఇమ్మీడియట్ గా స్కూల్స్ ఓపెన్ చేయడం అనేది కరెక్ట్ చర్యనా కాదా అనేది మనం ఇక్కడ డిస్కస్ చేసుకోవాల్సిందండి. ఎందుకంటే ఇప్పుడు పిల్లల భవిష్యత్తు అనేది ఖచ్చితంగా ఇంపార్టెంటే, ఎందుకంటే వాళ్ళ అకాడమిక్ ఇయర్ కావచ్చు మిస్ అవుతున్నాయి, చాలా మంది ఫెయిల్ అవుతున్నారు, లేదంటే వాళ్ళ తగిన ఎక్విప్మెంట్ పర్టికులర్ గా గవర్నమెంట్ స్కూల్ పిల్లలకి వాళ్ళకు వైఫై అందుబాటులో ఉందా లేదా, దానికి సంబంధించిన పర్టికులర్ గా డివైజెస్ అంటే ఫోన్లు కావచ్చు ల్యాప్టాప్లు కావచ్చు ఎంత మందికి అందుబాటులో ఉందా లేదా అన్నది మనకు మెయిన్ ఒక క్వశ్చన్ రైజ్ అవుతుంది. ఎందుకంటే హాలిడేస్ ఎక్స్టెండ్ చేయాలంటే రైట్ ఇవన్నీ ఉన్నాయా లేదు కాబట్టి లేవు అనే ఆన్సర్ తోనే వీళ్ళంతా మళ్ళీ ఫిజికల్ గా ఆఫ్లైన్ లో స్కూల్స్ మొదలెడుతున్నారు. ఇదే మాట ఆదిమూలపు సురేష్ గారు కూడా చెప్పారు. కానీ ఇక్కడ మెయిన్ క్వశ్చన్ ఎక్కడ రైజ్ అవుతుందంటే ప్రైవేట్ స్కూల్స్ లో కావచ్చు కొంచెం అంతో ఇంత కేర్ తీసుకుంటారా లేదో నాకు తెలియదు, కానీ గవర్నమెంట్ స్కూల్స్ లో పిల్లలకి పక్క పక్కనే కూర్చుంటారు, ఎలా కంట్రోల్ చేయగలుగుతారు? ఎంతో వందల మంది సంఖ్యలో ఉన్న పిల్లలకి ఒక టీచర్ ఉంటారు, ఇద్దరు టీచర్లు ఉంటారు, ఎలా కంట్రోల్ చేయగలుగుతారు? ప్రతి ఒక్కరికి శానిటైజేషన్ సిస్టమ్ అక్కడ ఏమైనా స్కూల్స్ లో ఉన్నాయా? ఇంకొకటి, వాష్రూమ్స్ ఎంత క్లీన్ గా ఉంటున్నాయి? ఒక వాష్రూమ్ కి వందల మంది వెళ్తుంటారు, మరి వాళ్ళ పరిస్థితి ఏంటి? దాని వల్ల రాదా? ఒకవేళ వస్తే గవర్నమెంట్ ఏం చర్యలు తీసుకోబోతుంది? ఆ పిల్లలకు కానివ్వండి, వాళ్ళ కుటుంబానికి కానివ్వండి, ఒకవేళ నష్టపోతే ఏంటి దానికి అనేది క్లియర్ గా ఏమన్నా ఆదిమూలపు సురేష్ గారు ఏమన్నా ముందే ఇస్తున్నారా అంటే అది కూడా ఇవ్వటం లేదు. ఏమీ పట్టించుకోవటం లేదు. ఇక్కడ ఒకటే, వాళ్ళకి ఎప్పుడు ఒక సమస్యను పైకి లైన్ లోకి తీసుకొచ్చి దాన్ని ప్రజల నోట్లో నానుతూ ఉండాలి అనే మాట తప్పితే ఇంకేది తీసుకోరు. ఎందుకంటే గతంలో మనం చూసాము పక్క రాష్ట్రంలో తెలంగాణలో ఎగ్జామ్స్ పోస్ట్ పోన్ చేస్తే హైకోర్టు కూడా తిడితే అప్పుడు పోస్ట్ పోన్ చేశారు. ఇదే విధంగా ఆంధ్ర రాష్ట్రంలో మాత్రం లేదు ఖచ్చితంగా మేము ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తామని చెప్పి సాగదీసి చివరికి మళ్ళీ ఎగ్జామ్ లేదని చెప్పారు అదే మంత్రి. అది ఎప్పుడు ఎందుకు అర్థం కావటం లేదు, ఎప్పుడు అనిపించుకోవడమేనా? బాగా సాగదీసి ప్రతి ఒక్కరి నోటితో అనిపించుకొని ఇబ్బందులు గురై ఎవరైతే ఇప్పుడు బాధితులు ఉన్నారు వాళ్ళు ఇబ్బందులు గురైతే తప్పితే ఈ ప్రభుత్వము ముందుకు రాదా? ఎవరికి నివారణ చర్యలు తీసుకోవటం లేదు, మరి పిల్లల